అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. ఏమండి రాజధాని మహిళగా, రాజధాని రైతు కూలీగా చెప్తున్నారండి. నిన్న ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఆర్కే రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారండి మున్సిపాలిటీలో. మళ్లీనంట ఎమ్మెల్యేగా మంగళగిరిలోనూ ఆయనే గెలుస్తాడంట, తాడిపండులోనూ ఆయనే గెలుస్తాడంట. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఎలక్షన్ రాజీనామా చేసి ఇప్పుడు రండి ఎలక్షన్లోకి రండి. రాజధానిలో మీరు గెలుస్తారో మేం గెలుస్తారో, మీకు దమ్ముంటే కనుక ఇప్పుడు రండి ఎలక్షన్లోకి రండి, ఎలక్షన్లు పెట్టండి ఇప్పుడు. ఎందుకంటే పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఆర్కే గారు. జనానికి, రైతులకి, రైతు కూలీలకి న్యాయం చేయకోకుండా మళ్ళా మేమే గెలుస్తామని చెప్పడం కానీ సిగ్గుపడం లేదండి, మాకు సిగ్గేస్తుంది. రండి వచ్చి సంఘీభావం కూడా తెలపాలి రైతుల దగ్గరికి వచ్చి. అమ్మ మేము ఉండమని కూడా ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ వచ్చి వాళ్ళకి ఒక మాట మాట్లాడాలా? ఏంటంటే వాళ్ళు గెలిసేది ఎందుకు చెప్పుకుంటున్నారండి? జనాల మైండ్లు పక్కదారి పెట్టడానికి ఆయన చెప్పుకుంటున్నాడు అండి. వాళ్ళు రమ్మని అంటే ఎందుకు స్థానిక ఎలక్షన్లు వాయిదా చేస్తున్నారండి? ఎందుకు వాయిదా చేస్తున్నారు? వాళ్ళకి ధైర్యం ఉంటే స్థానిక ఎలక్షన్లు పెట్టమనండి ఇప్పుడు, లేకపోతే వాళ్ళు రాజీనామా చేసి రమ్మనండి ఇప్పుడు ఎలక్షన్లలోకి. ఎవరు గెలుస్తారు అనేది ఆడండి. అలాంటి బడాయి మాటలు చెప్పుకుంటున్నారంట, అలాంటి అవాతులు చవాకులు వెళ్ళడానికి అలా సిగ్గు కూడా అనిపిస్తుందండి. ఆర్కే గారు మీరు రైతులు రైతుని, నేను రైతుని, రైతుని అని చెప్పుకుంటున్నారు. రైతులకి ఏం న్యాయం చేశారు ఆర్కే గారు? నువ్వు ఇవాళకి ఒక ఏరియాకి వచ్చి నేనున్నానని మీరు ఓట్లు అడిగిన జనాలకి మీరు సంఘీభావం తెలపడానికి కూడా రాలా? మీరు ఒక ఎమ్మెల్యేగా మేము చెప్పుకోమా, మా మంగళగిరి ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గేస్తుందండి ఇవాళ. మీరు జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయండి, మీ దగ్గర దమ్ముంటే నిలదీయండి జగన్మోహన్ రెడ్డి గారిని. స్థానిక ఎలక్షన్లకు రండి, మీరు గెలిచి చూడండి, అప్పుడు మాట్లాడండి మీరు.